జీవితం మూడు నాళ్ల ముచ్చట జరిగేది జరక్కం మానదు అనేది వేదాంతం కానీ బ్రహ్మరాసిన తలరాతను మార్చుకునే అవకాశం కేవలం మనిషికి మాత్రమే ఉంది దేవుడనే వాడు దారిని మాత్రమే చూపిస్తాడు ఏ దారిలో వెళ్లాలో మనమే డిసైడ్ చేసుకోవాలి చెడు మార్గంలో వెళితే పతనం తప్పదు ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానమే నిజం చెప్పాలంటే స్త్రీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు దేవుడు ఈ సృష్టికి ఆడదే ఆధారం అన్నది అందరికీ తెలిసిన వాస్తవం కాని నేటి సమాజంలో కొందరు స్త్రీలు చేసే అసాంఘిక కార్యకలాపాల వల్ల ఈ లోకానికి రావాల్సిన పసి మొగ్గలు పురిటిలోనే సిద్ధమవుతున్నారు ఒకవేళ బయట ఆ పసి ముద్దలు చెత్తపొటలో డ్రైనేజ్లలో తేల్తున్నారు మరి వారు సమాజంలో ఎలా బ్రతకాలి సహాయం చేసేవాడు ధనమో వస్తువులో బంగారమో ఇంకేదో రూపంలో దానం ఇచ్చి చేతులు దిలిపి చప్పట్లు కొట్టించుకుంటున్నాడు కాని ఆ పసిడి పసిమొగ్గును పెంచి పెద్ద చేసి ఒక గుర్తింపు ఇచ్చేవాడు ఎక్కడ ఉంటాడు అంత ధైర్యం ఎవడు చేస్తాడు అలా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు నేటి సమాజంలో ఇలాంటి వారిని పాపానికి ప్రతిరూపంగా చూస్తారు తప్ప వీరు కూడా మనలాంటి మానవ జీవే అని మాత్రం గుర్తించరు కాని ఇక్కడ ఇదే పరిస్థితి ఒక అతనికి ఎదురైంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇతను ముప్పై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అస్సాంలో చిన్న చిన్న వీధిలో తిరుగుతూ కూరగాయలు అమ్ముకుంటూ ఉండేవాడు కోసం తాను పడుతున్న కష్టం అది రెక్కార్తే గాని డొక్కాడిని పరిస్థితి ఇతనిది రోజూలాగే ఇతను కూడా కూరగాయలు అమ్ముకుని ఇంటికి వస్తూ ఉన్నాడు అలా వస్తున్న సమయంలో ఒక పసిపాప ఏడుపు వినిపించింది అది ఎక్కడో తెలుసా ఒక చెత్త కుప్పలో ఒక్కసారిగా బండి పక్కన వదిలేసి ఏడుపు వినిపించిన చెత్తకొప్పలో పడి ఉన్న పాపను చేరదీశాడు చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు విషయం అర్థం చేసుకున్నాడు ఎవరో ఈ పసిపాపను ఇక్కడ వదిలేసి వెళ్లారు అని అతనికి అర్థమైంది పెళ్లి కూడా కాలేదు ఆ బంధానికి ఈ కుళ్ళు సమాజం ఏం కూసినా పరవాలేదనుకున్నాడు ఆ మంచి మనిషి ఇక ఆ వచ్చిన పసిపాప కోసం అసలు పెళ్లే వద్దు అని కూడా ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు ఇక తెచ్చుకున్న పాపకు జ్యోతి అని పేరు పెట్టుకున్నాడు ఆ దేవుడే తనకు ఇచ్చిన బిడ్డ అనుకున్నాడు సొంత బిడ్డలా పెంచాడు పస్తులుండి పెద్ద చేశాడు పేదవాడినని ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు ఆ వ్యక్తి బడికి పంపించాడు కాలేజీకి పంపాడు పై చదువులు చదివించాడు అయితే ఆ పాప కూడా అతని కష్టాన్ని శ్రమని ఎక్కడా కూడా వమ్ము చేయలేదు కంప్యూటర్ సైన్స్ లో పట్టా పొందింది వెంటనే అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏపీఎస్సి పరీక్షలు రాసింది ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పోస్టింగ్ కు సంపాదించింది ఆ కుప్పలో దొరికిన పసిపాప ఒక అధికార స్థాయిని చేజుకిచ్చుకుంది అప్పుడు ఆ తండ్రి ఆనందం ఏ కవి కూడా వర్ణించలేనిది మట్టిలో మాణిక్యం నా కూతురు అనుకున్నాడు ఆ రోజు ఈ పాప కోసం తాను పెళ్లి కూడా చేసుకోవద్దని అనుకున్నాడు ఒక పసిపాప ప్రాణం కోసం తన జీవితాన్ని త్యాగంచేసి ఆమెకు ఒక బంగారు భవిష్యత్తును అందించిన దేవుడు ఆ మహానుభావుడు అస్సాంలో జరిగిన యథార్థ ఘటన ఇది ఆడపిల్ల పుట్టింది అని చెప్పి ఎంతో మంది చెత్తకొప్పల్లోనో లేదంటే అబార్షన్ల పేరిట కడుపులోనే చిదిమేస్తున్నారు అలాంటి వారు ఒక్కసారి ఇతడిని చూసి గర్వంగా మీ ఆడపిల్లను పెంచండి తప్పకుండా మీ ఆడపిల్ల మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తుంది మరి ఆ చెత్తకొప్పలో నుంచి తీసిన ఆ పసిపాపని తీసి బంగారు భవిష్యత్తుకు మార్గం వేసిన ఆ దేవుడికి నిజంగా ఓ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియో